Namaste friends, this is Ramesh Pittla LLB. ఇప్పుడు మీకు చెప్పబోయేటువంటి ఐపీసీ సెక్షన్ 295A గురించి తెలుసుకుందాం. ఈ ఐపీసీ సెక్షన్ 295A ఏం తెలియజేస్తుందంటే, ఒకరి మత విశ్వాసాలను కించపరిస్తే ఎటువంటి జైలు శిక్ష విధిస్తారు అనేటువంటి అంశాన్ని ఇక్కడ తెలియజేస్తుంది. ప్రస్తుతం మనం సమాజంలో చూస్తున్నాం, మతాల పట్ల చాలా గొడవలు జరుగుతున్నాయి. హిందువుల పట్ల, ముస్లింస్ల పట్ల, క్రిస్టియన్స్ పట్ల ఇలా రకరకాలుగా కొన్ని గొడవలు జరుగుతున్నాయి ఈ సమాజంలో. అయితే కొద్దిమంది ఏం చేస్తున్నారంటే, మతాల పట్ల ఒక విద్వేషపూరితమైనటువంటి భావాల్ని ప్రకటన చేస్తున్నారు. అవతలి మతాలను కించపరిచే విధంగా ఉపన్యాసాలు ఇవ్వడము, అవతలి మతాలని కించపరిచే విధంగా ఉపన్యాసాలు ఇవ్వడమే కాకుండా కొన్ని పోస్టర్లు అతికించినా కూడా, లేకపోతే అటువంటి రచనలు చేసినా కూడా అది చట్టపరంగా నేరమవుతుంది. ఎవరి మతాలని వారు గౌరవించాలి. మన భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, ఆర్టికల్ 19 ప్రకారం. సో ఎవరైనా సరే ఈ భావ ప్రకటన స్వేచ్ఛని మిస్యూజ్ చేసుకుంటూ మా మతమే గొప్పది, ఇతర మతాలు గొప్పవి కాదు అనేటువంటి దురుద్దేశంతో ఎటువంటి ఉపన్యాసాలు ఇచ్చినా, ఆ ఉపన్యాసాల ద్వారా వేరే వాళ్ళ మత మనోభావాలు దెబ్బతిన్నా వాళ్ళు చట్టపరంగా శిక్షార్హులవుతారు. గతంలో చూశాం మనం, ఓవైసీ మహమ్మద్ అసదుద్దీన్ ఓవైసీ వచ్చేసి హిందువులందరినీ 15 నిమిషాల్లో చంపేస్తాను, మాకు ఒక 15 నిమిషాలు ఇవ్వండి, ఆ 15 నిమిషాల్లో హిందువుల్ని చంపేస్తాము, అది మా పవర్ అని చెప్పేసి హిందువులను ఉద్దేశించి చాలా దురుద్దేశపూర్వకంగా ఉద్రేకంగా మాట్లాడిన సందర్భంలో పోలీసు వారు అతన్ని అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరిగింది. ఆ తర్వాత కొన్ని అనారోగ్య కారణాల చేత అతను బయటకు వచ్చినా కూడా అతపైన కేసు మోపారు. చరిత్రలో అదొక ఎగ్జాంపుల్. అది అలాగే అన్యమతస్థులు అంటే, అన్యమతస్థులు అంటే ఒక మతం పైన వేరే మతస్థులు ఎవరైనా సరే తమ రైటింగ్స్ ద్వారా, అంటే కవితల ద్వారా కావచ్చు, లేకపోతే నవల ద్వారా కావచ్చు, బుక్స్ ద్వారా కావచ్చు, ఉపన్యాసాల ద్వారా కావచ్చు, ఉద్దేశపూర్వకంగా ఎవరినైనా సరే ఒక టార్గెట్ చేస్తూ అవతల వారి యొక్క మత విశ్వాసం కించపరిచే విధంగా ఎటువంటి చర్యలు చేపట్టినా కూడా వాళ్ళకి కోర్టు వారు విధించేటువంటి శిక్ష ఏంటంటే, 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష కోర్టు వారు విధిస్తారు, లేదా కోర్టు వారు జరిమానా కూడా విధిస్తారు. ఈ ఒక్కోసారి సందర్భాన్ని బట్టి జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తారు. ఇది బెయిలబుల్ కేస్, కాకపోతే కాంప్రమైజ్ కావడానికి అవకాశం లేదు, ఇది కాగ్నిజబుల్. అలాగే మెజిస్ట్రేట్ వారు ఈ కేసుని ప్రొసీడింగ్ చేస్తారు. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు యువత కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా కావచ్చు, ఒకరు మత విశ్వాసం కించపరిచే విధంగా ఎటువంటి చర్యలకు పాల్పడకుండా మంచి సమాజం కోసం శ్రమిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈ చట్టాల పట్ల, శిక్షల పట్ల అవగాహన కల్పించినప్పుడు అటువంటి నేరం చేయాలి అనే ఉద్దేశం ఉన్నా కూడా నేరాలు చేయకుండా ఉంటారు కాబట్టి ఆ మంచి ఉద్దేశంతో వీడియోస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ ఆల్ ద వీడియోస్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఫీడ్బ్యాక్ ఆర్ ఎనీ సజెషన్స్, యూ కెన్ షేర్ ఆన్ మై వాట్సాప్ నెంబర్ 9573950095. థ్యాంక్ యూ సో మచ్.